పత్తికొండ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుడు సీజీ రాజశేఖర్ మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనలు మరియు పరిణామాల ప్రకారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ప్రాణహాని ఉందనిపిస్తుంది. ఆయన భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంపై మాకు నమ్మకం సన్నగిల్లుతుంది. పవన్ కళ్యాణ్ ప్రాణం ఆయనకు ముఖ్యమో కాదో ఆయనకు తెలియదు, కానీ మాలాంటి కోట్లాది మందికి, మాలాంటి కోట్లాది మంది అడుగడుగు పేద బహుజన వర్గాలకు ఎంతో ముఖ్యం. మన రాష్ట్రానికి ఆశాజ్యోతి అయిన పవన్ కళ్యాణ్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. దయచేసి పవన్ కళ్యాణ్కి కేంద్ర ప్రభుత్వం యొక్క జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మరియు కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కోరారు. కొందరు దుష్టశక్తులు ఆయన మీద రెక్కి నిర్వహిస్తుండటం దారుణమైన అంశమని అన్నారు. అందరికీ నమస్కారం. నేను మీ సీజీ రాజశేఖర్ జనసేన పార్టీ పత్తికొండ నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నా. ఈ రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనలు మరియు పరిణామాల ప్రకారం జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రాణహాని ఉందనిపిస్తుంది. ఆయన భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంపై మాకు నమ్మకం సన్నగిల్లుతుంది. పవన్ కళ్యాణ్ గారికి ప్రాణం ఆయనకు ముఖ్యమో కాదో మాకైతే తెలియదు, కానీ మాలాంటి కోట్లాది మంది అడుగు అడుగున పేద బహుజన వర్గాలకు ఎంతో ముఖ్యం. మన రాష్ట్రానికి ఆశాజ్యోతి అయిన పవన్ కళ్యాణ్ గారి వారిని కాపాడుకోవడం మనందరి బాధ్యత. దయచేసి పవన్ కళ్యాణ్ గారికి కేంద్ర ప్రభుత్వం యొక్క జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మరియు కేంద్ర మంత్రి వర్యులు అమిత్ షా గారిని కోరుచున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలో చేపట్టినప్పటి నుంచి నిన్నటి వరకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా వైఫల్యం అవుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం